74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ ఉమాదేవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆత్మకూరు పురపాలక సంఘంలోని ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ తెలిసిందే, మనం చాలా సంతోషంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ విధంగా జరుపుకోవడానికి ఎందరి వీరుల త్యాగఫలంతో మనకి స్వాతంత్రం అనేది వచ్చిందనేది తెలుసు. అప్పటి నుంచి మనం గత 73 సంవత్సరాలుగా జరుపుకున్నాం. కానీ గత సంవత్సరం నుంచి అంటే మార్చి నుంచి కూడా మనము అనేక రకమైన ఇబ్బందులు కరోనాతో ఎదుర్కొంటున్నాం. కాబట్టి అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో ఎదుర్కొని ఎలా అయితే స్వాతంత్రం తెచ్చుకున్నామో ఇప్పుడు మనమందరము కూడా కరోనాను ఎదుర్కొని అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలి. అప్పుడు స్వాతంత్రం కోసం స్వేచ్ఛాజీవులు కావాలి అని పోరాడారు. ఇప్పుడు మనం అందరము కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అనేసి కోరుకుంటాం. మనము గాంధీ గారిని గౌరవించుకున్నాం. ఆయన ఎటువంటి వెపన్స్ ఏమీ లేకుండానే మైటీ బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడి అహింసాయుతంగా స్వాతంత్రాన్ని తెచ్చాడని మనం అంతా చదువుకున్నాం. ఇక్కడున్న ఎవరు కూడా చూడలేదు, కానీ చదువ వింటూ ఉన్నాం. అట్లాగే ఈరోజు మనం అనుకోని రీతిలో అనూహ్య రీతిలో కరోనా అనేటటువంటిది మన ముందుంది. కంటికి కనిపించిన వైరస్, కానీ అందరం కూడా భయభ్రాంతులు అవుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు కరోనా కావాల్సింది ధైర్యం.